ఇక మన దేవాలయాల్లో ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపు మన పూరి జగన్నాథ్ ఆలయం. బలభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటికి తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఆషాఢ శుద్ధ విద్య పూరీ క్షేత్రంలో పండగ రోజు భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతూ ఉంటుంది. జగన్నాథ జయ జయధ్వానాలతో పూరీ నగర వీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పలకించిపోతారు. భక్తి పారవశ్యంతో మైమరిచిపోతారు. ఆ క్షణం అపురూపం. సర్వ జగన్నాథం. 2 నెలల ముందే ఈ జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియ నాడే అయినా అందుకు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1,072 మొక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు, మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1,072 వృక్ష భాగాలకు నిర్మాణానికి అనువుగా 2,188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కలని జగన్నాథుడి రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణం పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగులు ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు 14 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు. విదియనాడు మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు ఉదయకాల పూజాధికారులు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నం అవగానే జగన్నాథ అని పెద్ద పెట్టును అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకొస్తారు. ఈ క్రమంలో ముందుగా 5.5 అడుగులు ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకొస్తారు. బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ, జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వానాలతో బోడోదండ మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడు అని తహతహలాడిపోతూ ఉంటారు భక్తులు. 5.7 అడుగులు ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి బయటకు తీసుకొస్తూ ఉండగానే జయ హో జగన్నాథ అంటూ భక్తి పారవశ్యంతో జయ జయ ధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకొచ్చే వారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రదుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకొచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. ఇక సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశుడు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి
రథం మీదకెక్కి శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చరాపహార అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకు దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముణ్ణి సుభద్రాని అర్చించి వారి రథాల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఒక యాత్ర మొదలవటమే తరువాయి. జగన్నాథుడు రథం మీద ఉండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్ళాపి జల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టును అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగటం మొదలు పెడతారు. విశాలమైన బోడోదండ అంటే ప్రధాన మార్గం గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డొచ్చినా రథం వెనకడిగి వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవటానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోని మూలవీర అట్టుకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరిగి ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. ఈ యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జనజీవాలు పుంజుకుని కొత్త కళ సంతరించుకుంటుంది. ఇక ఆ స్థల పురాణం గురించి వినాల్సి వస్తే, ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజుకి విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకొస్తుందని దాన్ని విగ్రహాలుగా మలచమని ఆజ్ఞాపించారట. కానీ అలా నదీ తీరంలో లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ రాజు వద్దకు మారువేషంలో వచ్చి ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలను అన్నట. కానీ తాను తలుపులు మూసుకుని పని చేస్తానని, తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదని షరతు పెడతాడు. కానీ 15 రోజుల తర్వాత ఉత్సుకతను ఆపుకోలేని రాజు తలుపులు తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తి కాలేదు. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారని, ఇప్పటికీ జగన్నాథుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడని స్థల పురాణం. ఎందుకంటే రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించటానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెప్తారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికి వస్తే, పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ దూరంలో ఓ మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకెళ్లిన 3 విగ్రహాలను ఆ గుడిసెలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట. ఇదండి పూరి జగన్నాథుని ప్రాశస్త్యం, ఆ గుడి ప్రాశస్త్యం కానీ అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం కానీ ఉత్సవం కానీ. మీరందరూ ఇది విని ధన్యులయ్యారు అనుకుంటున్నాను. నేను కూడా అత్యంత ధన్యుణ్ణి. ధన్యవాదాలు.